కథ చెప్పుకుందామా మహావీరుడి మంకుతనం ఉత్పల దేశానికి కీర్తిచంద్రుడు రాజు ఆయన కుమార్తె పద్మావతి అందాల భరిణే యుక్త వయసు రాగానే రాజు ఆమెకు తగిన వరుణ్ణి అన్వేషించసాగాడు ఆ ప్రయత్నాలలా సాగుతుండగానే సాగుతుండగాని ఒక రాత్రి యువరాణి మాయమయ్యింది సేవకులు పరిచారకులు అంతఃపురం నలుమూలలా వెతికారు రాకుమార్తె కనబడలేదు అప్పుడు రాజపురోహితుడు అంజనం వేసి చూసి యువరాణి పద్మావతిని బ్రహ్మరాక్షసుడొకడు ఎత్తుకుపోయాడు వాడు భయంకరారణ్యం మధ్యలో దుర్భేద్యమైన భవనంలో ఉంటున్నాడు వాడు మహాశక్తిమంతుడు ఈ రోజు నుంచి సరిగ్గా మూడు మాసాల తరువాత వాడు పద్మావతిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పాడు ఇది విని రాజు రాణి హతాశులైపోయారు ఏం చేయాలో వారికి పాలుపోలేదు మంత్రి పురోహితుడితో ఆర్య రాకుమారిని తిరిగి దక్కించుకునే మార్గం కూడా అంజనం వేసి చూడండి అన్నాడు పురోహితుడు తల అడ్డంగా తిప్పి జరిగినది జరుగుతున్నది మాత్రమే అంజనం ద్వారా చూడగలను రాక్షసుడు పద్మావతితో వివాహం గురించి మాట్లాడాడు కాబట్టి జరగబోయే పెళ్లి గురించి నాకు తెలిసింది అదలా ఉంచితే మళ్ళీ మూడు మాసాల వరకు అంజనం వేయటం కుదరదు అని చెప్పాడు ఇది విని మంత్రి రాజు వంక తిరిగి ప్రభు దిగులు పడి మనం చేయగలిగిందేమీ లేదు అంతా మన మేలుకూరకే అని సరిపెట్టుకుందాం రాకుమార్తెను రాక్షసుడి బారి నుంచి రక్షించిన వాడికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించండి ఆ పైన దైవం మీద భారం వేద్దాం అని సలహా ఇచ్చాడు కీర్తిచంద్రుడికి సలహా నచ్చింది ఆ ప్రకారం ఆయన వెంటనే రాజ్యం అంతటా భయంకరారణ్యం మధ్యలో ఉండే రాక్షసుడు రాకుమత్తెను ఎత్తుకుపోయాడు మూడు మాసాలలో వాడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఈలోగా రాకుమత్తెను రక్షించి తీసుకొచ్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది అని చాటింపు వేయించాడు అది విని రాజ్యంలోని వీర యువకులెందరో ఉత్సాహంగా భయంకరారణ్యం వైపు తరలి వెళ్లారు భయంకరారణ్యము దుర్గమైనది అందులో ప్రవేశించాలంటే ఒకే ఒక్క మార్గమున్నది అక్కడకు ఉత్పల దేశానికే చెందిన మహావీరుడనేవాడు అందరికంటే ముందుగా చేరుకున్నాడు అక్కడికి ఏ వీరుడొచ్చినా వాడు సవాలు చేసి బ్రహ్మరాక్షసుని ఎదుర్కోవడం సామాన్యులకు సాధ్యం కాదు ముందు నన్ను నోడించిన తరువాత అరణ్యంలో ప్రవేశించండి అనసాగాడు ఒక్క వీరుడు కూడా మహావీరుణ్ణి ఎదిరించి ముందుకెళ్లలేకపోయారు క్రమంగా భయంకరారణ్యం వైపు వచ్చే వీరుల సంఖ్య తగ్గిపోయింది చారుల ద్వారా ఈ వార్త రాజును చేరింది మహావీరుడి గురించి వాకబు చేయగా వాడి తండ్రి పూర్వం సైన్యంలో పనిచేసి మరణించాడని ఆ తర్వాత వాడు కొంతకాలంపాటు దేశం విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో విద్యలు నేర్చి మహాశక్తిమంతుడై వచ్చాడని తెలిసింది కీర్తిచంద్రుడు మహావీరుడి తల్లిని స్వయంగా చూడబోయాడు ఆమె మహారాజు తన ఇంటికి వచ్చినందుకు తత్తరపడింది నీ కుమారుడు రాజద్రోహం చేస్తున్నాడు అందుకు సరైన కారణం ఉంటే తెలుసుకుందామని వచ్చాను అన్నాడు కీర్తిచంద్రుడు గంభీరంగా ప్రభు మాది రాజభక్తుల వంశం రాజద్రోహం మాటాటుంచండి రాజవంశం గురించి ప్రాణాలైనా ఇవ్వగలం మీ ఆరోపణ నిజం కాదు అన్నది మహావీరుడి తల్లి రాజు ఈ జవాబుకు ఏమాత్రము తృప్తి పడక అయితే భయంకరణ్యంలో బ్రహ్మరాక్షసుని ఎదుర్కొనేందుకు వెళ్లే వీరులందరినీ ఎందుకు ఆపుతున్నట్లు అని అడిగాడు ఇది వింటూనే మహావీరుడి తల్లి ఎంతగానో ఆశ్చర్యపోతూ ప్రభు నా కుమారుడు మహాశక్తిమంతుడు వాడిని ఎదిరించగల శక్తి ఈ భూమి మీద లేదు ఎక్కడెక్కడో తిరిగి మహాశక్తులన్నీ సాధించుకున్నాడు బ్రహ్మరాక్షసు ఎదిరించడానికి నా దీవెనలు కావాలని వాడు నా దగ్గరకు వచ్చాడు నేను వాడిని దీవించి పంపాను మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నవి అన్నది కీర్తిచంద్రుడు ఆమె మాటల్లో నిజాయితీ కనపడింది ఆయన రాజభవనం చేరి మంత్రితో మంతనాలు జరిపాడు మంత్రి కొద్దిసేపు ఆలోచించి ఇంతవరకు మన రాజ్యంలో ఏ వీరుడు మహావీరుణ్ణి జయించలేకపోయాడు పేరుకు తగ్గట్టే అతడు మహావీరుడు మనము అతడిని ఒకసారి స్వయంగా కలుసుకోవడం అవసరం అయితే ఇలా కాదు మారు వేషాలతో వెళదాం అన్నాడు రాజు మంత్రి పల్లెటూరి పేద రైతుల వేషాలు వేసుకొని భయంకరారణ్యం ముఖద్వారం వద్దకు వెళ్లారు అక్కడ మహావీరుడు వారికి అరవీర భయంకరుడిలా కనిపించాడు రాజు వాణ్ణి పలకరించి బాబు నువ్విక్కడేం చేస్తున్నావు అని ప్రశ్నించాడు ఉత్పల వీరుల్ని పరీక్షిస్తున్నాను అన్నాడు మహావీరుడు ఆ పని రాజు చేస్తాడు సైన్యాధిపతి చేస్తాడు ఉత్పల వీరుల్ని పరీక్షించాల్సిన అవసరం నీకెందుకు అన్నాడు రాజు దానికి మహావీరుడు తడువుకోకుండా ఈ అరణ్యం మధ్యలో ఒక బ్రహ్మరాక్షసుడున్నాడు వాడు మహాశక్తిమంతుడు వాణ్ణి చంపడం సామాన్యులకు సాధ్యపడదు తన మీదికి వచ్చిన వారిని వాడు చంపి తినేస్తాడు ఉత్పల వీరుల్ని నేను చావు నుంచి కాపాడుతున్నాను అన్నాడు ఒకవేళ ఆ వీరులు బ్రహ్మరాక్షసుణ్ణి చంపగలరేమో వాడి చేతిలో చచ్చిపోతారని నీవెలా చెప్పగలవు అన్నాడు రాజు ఇందుకు మహావీరుడు చిన్నగా నవ్వి లోకజ్ఞానమున్న ఉన్నవాడు ఎవడికైనా ఆ మాత్రం తెలుస్తుంది నన్నే ఓడించలేని వాళ్ళు బ్రహ్మరాక్షసు ఏం చెయ్యగలరు అన్నాడు రాజు అవునన్నట్లు తలాడించి అది సరే అయితే బ్రహ్మరాక్షసుణ్ణి ఓడించగలవారు మన రాజ్యంలో లేరా అన్నాడు ఎందుకు లేరు వాడిని నేనే ఓడించగలను అన్నాడు మహావీరుడు అయితే ఇంకేం నువ్వు వెళ్ళి వాడిని ఓడించవచ్చు కదా ఇలా ఇక్కడ ముఖద్వారం వద్ద నిలబడి అందరినీ అట్టగించటం వల్ల ఏం ప్రయోజనం అని అడిగాడు రాజు ఆ పని చేసేవాణ్ణే మరి కానీ నాకు మన మహారాజు కారణంగా పెద్ద ఇబ్బంది వచ్చి పడింది అంటూ మహావీరుడు తన కథను వారికి చెప్పసాగాడు మహావీరుడి తండ్రి చండసేనుడు యుద్ధంలో మరణించినప్పుడు వాడి వయసు ఐదేళ్లు తల్లి వాడితో ప్రతిరోజు తండ్రి పరాక్రమం గురించి అంతటివాడు యుద్ధంలో దిక్కుమాలిన చావు చచ్చాడు నువ్వు యుద్ధంలో చావు లేకుండా ఉండే అంత శక్తిమంతుడివి కావాలి అంటూ ఉండేది ఈ మాటలు మహావీరుడి తలకెక్కాయి చిన్నతనం నుంచేవాడు యుద్ధ విద్యలు అభ్యసించి రాటు తేలాడు పదహారేళ్ల వయసులో వాడు తల్లితో అమ్మా నేను హిమాలయాలకు వెళ్ళి అక్కడి మునులు సేవ చేసుకుని మంత్రతంత్రాలు నేర్చుకుని వస్తాను దీవించు అన్ని తల్లి దీవెనలు అందుకొని బయలుదేరి వెళ్ళాడు హిమాలయాల్లో మహావీరుడి కోరిక సిద్ధించింది అక్కడ ఒక ముని వాడికి మంత్రతంత్రాలన్నీ నేర్పి నాయన ఈ భూమి మీద నిద్రించగల శక్తి లేదు మొదటిసారిగా మానవేతర శక్తి నిద్రించడానికి వెళ్లే ముందు మాత్రము నీ తల్లి దీవెనలు అందుకో ఆ తరువాత నీకెదురుండదు అన్నాడు తిరుగు ప్రయాణంలో మహావీరుడికి దొంగల ముఠా ఒకటి ఎదురైంది సమీపంలోని పల్లెటూళ్ళలో చంద్రిక అనే ఒక అందమైన పిల్ల ఉన్నది దొంగల ముఠా నాయకుడు ఆమె అంటే మోజుపడ్డాడు తను పెళ్లాడేందుకు ఆ పిల్లని పెళ్లి జరిపించడానికి పురోహితుణ్ణి కన్యాదానం చేయడానికి పిల్ల తల్లిదండ్రులను బందీలుగా తీసుకుపోతున్నారు దొంగలముఠా వాళ్ళు మొత్తం ఇరవై మంది ఉన్నారు మహావీరుడు వాళ్ళందర్నీ ఎదిరించి తరిమేశాడు అప్పుడు చంద్రిక తండ్రి మహావీరుడితో నాయన పెళ్లి కోసం ఇల్లు కదిలిన క్షణంలోనే మా పిల్ల మాకు దానికి పెళ్లి జరిపించకుండా పల్లెకు తీసుకుని వెళ్లి ఎవరికీ ముఖం చూపించలేము మేము కన్యాదానం చేస్తాము పురోహితుడు పెళ్లి జరిపిస్తాడు నువ్వు చంద్రికను స్వీకరించు అని వేడుకున్నాడు చంద్రిక కూడా తనంటే ఇష్టపడుతున్నదని గ్రహించాక మహావీరుడు పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఉత్పల దేశానికి బయలుదేరారు దారిలో వాళ్లకు బ్రహ్మరాక్షసుడు ఒకడు తటస్థపడి ఆహా ఈ అందాల కుప్ప నాకు మహా మహానెచ్చింది నేనిమెను భయంకరారణ్యంలోని నా నివాసానికి తీసుకువెళుతున్నాను చేతనైతే నన్నాపు అన్నాడు తల్లి దీవెన లేకుండా తొలిసారి మానవేతర శక్తితో తలపడవద్దన్న ముని హెచ్చరిక గుర్తుకు రావడంతో మహావీరుడు తడబడి నేను నిన్ను ఎదిరిస్తాను ఎటొచ్చి కొంత గడువు కావాలి అన్నాడు ఇందుకు రాక్షసుడు వికవికమంటూ నవ్వి కాళ్లతో భూమిని తాటిస్తూ త్వరలో నేను ఒకే రోజున ఎనిమిది మంది మానవ యువతులను పెళ్లాడబోతున్నాను ఆ లోగా రాగలిగితే రా అని చంద్రికను తీసుకొని మాయమయ్యాడు తరువాత మహావీరుడు ఉత్పలదేశం చేరుకుని కంగారు పడుతుందని తల్లికి వివాహ విషయం చెప్పకుండా బ్రహ్మరాక్షసుడు ఎదురించడానికి తల్లి దీవెనలు అడిగి బయలుదేరాడు ఆ సమయంలోనే వాడు రాజు చాటింపు విని ఇరకాటంలో పడ్డాడు ఇందులో ఇరకాటమేముంది నువ్వు కోరిందే రాజు కోరాడు కదా అన్నాడు రాజు బ్రహ్మరాక్షసుణ్ణి చంపినవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు రాజు నాకిప్పటికే వివాహమైంది ఆ పైన నేను ఏకపత్నివ్రతుణ్ణి అన్నాడు మహావీరుడు రాజు వాడి నిజాయితీకి నిష్కపటత్వానికి ఆశ్చర్యపడుతూనే ఈ మాత్రం దానికే మంకుతనం ఎందుకు ఈ విషయం రాజుకు చెబితే ఆయనే ఏదో ఏర్పాటు చేసేవాడు కదా అన్నాడు ఏమో ఉత్పల దేశంలో నన్ను మించిన వీరులు ఎవరైనా ఉంటే వారు రాజకుమార్తెను రక్షించగలరేమో చూద్దామని ఆశపడ్డాను అన్నాడు మహావీరుడు రాజు వాడి గుణానికి మరింత అబ్బురపడి తానెవరైంది చెప్పాడు తరువాత రాజు తన చాటింపును సవరించి రాజకుమార్తెను రక్షించిన వాడు ఆమెను వివాహం చేసుకోవాలన్న నిర్బంధం లేదని అతడికి కోరింది ఇవ్వగలనని ప్రకటించాడు ఆ తరువాత కొద్ది రోజులకే మహావీరుడు బ్రహ్మరాక్షసుని సునాయాసంగా చంపి తన భార్యను దక్కించుకున్నాడు యువరాణిని రక్షించాడు ఇందుకు రాజు కీర్తిచంద్రుడు ఎంతగానో సంతోషించి మహావీరుడికి తన సైన్యంలో ఉన్నత పదవినిచ్చి గౌరవించాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మేము ముందుకొస్తాను